చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళల్లో ఎవరినైనా గుర్తుపట్టగలరా? మీకెవరి మీదైనా సందేహంగా ఉందా? ఆ ప్లేస్లో మీరు తప్ప ఎవరూ లేకపోవటం వల్లే మిమ్మల్ని ఇక్కడికి పిలిచి అడగాల్సి వచ్చింది. సారీ సార్. నో నో నో, ఇట్స్ ఆల్ రైట్. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంతే, నో ప్రాబ్లం. అక్కడ ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్గా మీతో నేను చెప్తాను. సూర్యాకి కాలేజీలో ఎవరైనా విరోధులు ఉన్నారా, లేక ఎలక్షన్ టైంలో మీరు ఎవరితోనే గొడవ పడ్డారా? లేదంకు, కాలేజీలో వాడు వేరెవరితోనే మాట్లాడు, ఎంతో సైలెంట్గా ఉంటాడు. అది మాత్రమే కాదంకల్, వాడికి శత్రువులంటూ ఎవరు ఉండరని నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ చెప్పు బాలు, నువ్వేం చెప్పదలుచుకున్నావు ధైర్యంగా చెప్పు. తన చెల్లెల్ని ఎవరు అల్లరి చేశారన్న కారణంతో 10 మంది రౌడీలను వెంటేసుకొచ్చి చావబోదాడు ధూళిపేట శివ. అలాంటిది సూర్య ప్రియని లవ్ చేస్తున్నాడని చెప్పగానే అతను ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. అదే నాకు అర్థం కాలేదంకల్. ఒకవేళ ఒప్పుకున్నట్టే ఒప్పుకొని చంపేస్తుంటాడా? వెన్నెల సోనా నిన్ను చేరగరానా?